ప్రేస్తులా దేవుడు మనందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటు మీకు దేవుడి నామంను శుభంలో తెలియజేయచ్చున్నాను అయితే ప్రియుల మనం ఈరోజు నెహమ్య పుస్తకం నుండి తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము ఈ తొమ్మిదవ అధ్యాయంలో వదిలిపెట్టడానికి ఏదీ లేదు అంటే మన కంప్లీట్ చాప్టరే మనకి చాలా చాలా అవసరము అది మనం ఎన్నిసార్లు చదివినా మనకి తక్కువే అయితే ముఖ్యంగా ఫ్రిలారే ఈ అధ్యాయంలో మొత్తము దేవుడి గురించి ఆయన ఘనమైన నామాన్ని గురించి ఆయన చేసిన కార్యాలని గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ఒకటి నుండి మూడవ వచనం వరకు చూసినట్లయితే యూదులు అందరూ కలిసి ఇరవై నాలుగో దినమున అంటే పర్ణశాల పండుగ అయిన తర్వాత ఒక దినం విడిచిన తర్వాత నెక్స్ట్ డే ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని అన్యులలో నుండి ప్రత్యేకింపబడిన వారై వారి పాపాలను ఒప్పుకొనుచు ఒక జాము అంటే ఆరు గంటలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ వచ్చారు ఆరు గంటలు వారి పాపాలని ఒప్పుకున్నారు అంటే పన్నెండు గంటలు వారు దేవుడి సన్నిధిలో గడిపినట్లు చూడొచ్చు ఐదవ వచనం నుండి ఆఖరి వచనం వరకు చదివినట్లయితే వారు దేవుడి సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించారు వారి పాపాలని ఏ విధంగా ఒప్పుకున్నారు అవన్నీ మనం చూడొచ్చు అయితే ప్రార్థించడం అనేది ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవచ్చు మీకు ఏ విధంగా ప్రార్థించాలో అర్థం కాకపోతే ఈ అధ్యాయాన్ని చదవండి చాలు ఎందుకంటే దేవుడి యొక్క గొప్ప కార్యాలని ఆయన గుణగణాలని గూర్చి ఈ అధ్యాయంలో వివరించబడింది చక్కగా మొదటిగా దేవుని ఘనమైన నామాన్ని స్థుతించారు తర్వాత ఆయన గొప్పతనాన్ని స్మరించారు ఆయన చేసిన కార్యాలని తలపోసుకున్నారు అంటే విశ్వాసులకు పితరుడైన అబ్రహాము మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు ఇస్రాయేలీల జీవితంలో చేసిన కార్యాలన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకున్నారు వారు పితరులు చేసిన పాపాలనే ఒప్పుకున్నారు దేవుడు చేసిన కార్యాలు కొన్నింటిని మనం కూడా స్మరించుకుందాము ఆయన ఉపకారములలో దేనిని మనం మర్చిపోవద్దు దావీద్ మహారాజు కూడా మనకు అదే విషయాన్ని పదే పదే కీర్తనలో చెప్తుంటాడు అయితే ప్రియులారా ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అబ్రహామును పిలిచి ఆయన నమ్మకమైన మనసును బట్టి అతనితో నిబంధన చేశాడు ఐగుప్తులో ఇస్రాయేళలు అనుభవించిన శ్రమను చూసి వారి మీద జాలిపడి ఎర్ర సముద్రమును విభాగించి పొడి నేలన వారు నడిచేటట్లుగా పొడి నేలగా మార్చాడు ఇజ్రాయేళ శత్రువులని మాత్రం అగాధ జలంలో ఒక రాయి వలె పడేశాడు పగటి కాలమందు మందు మేఘ వలె రాత్రికాల మందు అగ్నిస్తంభంలో ఉండి వారిని క్షేమంగా నడిపించాడు దేవుడే వారి మీద దయ ఉంచి సీనాయి పర్వతం మీదికి దిగు వచ్చి నీతియుక్తమైన విధులు సత్యమైన ఆజ్ఞల్ని మేలుకరమైన కట్టడలను ఇస్రాయేల్ ప్రజలకు దయచేశాడు ద్వారా ధర్మశాస్త్రాన్ని నియమించాడు వారి ఆకలి తీర్చుటకు మన్నాను పంపించాడు దాహం తీర్చడానికి బండ నుండి నీళ్లను రప్పించాడు ప్రమాణం చేసిన దేశాన్ని స్వాధీనపరచుకోమని ఇస్రాయేల్ ప్రజలకు ఆయన చెప్ ఆజ్ఞ ఇచ్చి నడిపించాడు అయిత ప్రియులారా ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే వారు గర్వించి లోబడ మాట వినక విధేయులగుటకు మనసు లేక తమ మధ్య దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలని మర్చిపోయి జ్ఞాపకం కూడా చేసుకోకుండా తమ మనసులను కఠినపరుచుకున్నారు తిరిగి దాస్యపు దేశానికి వెళ్ళడానికి ఒక అధికారిని నియమించుకున్నారు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఈ విషయాల్ని మనము నమ్ సంఖ్యాకాండ పద్నాలుగు నాలుగు పద్నాలుగులో చూడొచ్చు అదేవిధంగా అపోస్తుల కార్యంలో ఏడవ అధ్యాయంలో కూడా చూడవచ్చు అయితే దేవుడు వారిని క్షమించి వారిని విసర్జించలేదు వారి తర్వాత బంగారు దూడం చేసుకొని దేవుడికి చాలా విసుగు పుట్టి బహు విసుగు పుట్టించారు కానీ ఆయన కురూపను బట్టి వారిని విసర్జించలేదు వారికి బోధించుటకు ఉపకారాత్మను దయచేశాడు అంటే గుడ్ స్పిరిట్ని దయచేశాడు అరణ్యంలో ఏది తక్కువ కాకుండా నలభై సంవత్సరాలు పోషించాడు రాజులను రాజ్యాలను వాళ్ళకు అప్పగించాడు సరిపద్దులను ఏర్పర్చాడు ఇరవై ఐదో వచనంలో చూసినట్లయితే ఇస్రాయేలీలకు దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే వారు కట్టని ప్రాకారం గల పట్టణములను బలవంతమైన భూములను సకల పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను విస్తారంగా పలించు వాటిని స్వాధీనపరుచుకునేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే వాళ్ళకి అన్ని రెడీమేడ్గా దొరికినాయి అనమాట అయితే ఇస్రాయేలీలు మాత్రము తిని మదించి మరలా దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇంకా వారి పాపం ఎక్కువైంది కానీ వారు దేవుడికి లోబడలేకపోయారు ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టలేదు ప్రవక్తల్ని చంపడం స్టార్ట్ చేశారు బహుగా విసుకు కలిగించారు కానీ దేవుడు వారిని శాశ్వతంగా చేయక శత్రువులకు అప్పగించాడు ఎందుకు అంటే ఇప్పుడైనా మారుతారేమో అని చూశాడు వారు బాధలో ఉన్నప్పుడు దేవుడికి మరొపెట్టినప్పుడు మరలా ఆయన కృపగల దేవుడు కాబట్టి వారి మీద దయ చూపించి వారిని శత్రువుల చేతిలో నుండి విడిపించాడు కానీ ఇస్రాయల్ ప్రజలు మాత్రం మరలా పాపాన్ని చేస్తూనే వచ్చారు వారు కఠినులయ్యారు అదే మనం ముప్పై వచనంలో చూసినట్లయితే దేవుడు అనేక సంవత్సరంలో వారిని ఓర్చుకొని కృప కనికరం గల దేవుడు కాబట్టి వారు శత్రువుల చేతికి అప్పగించాడు వారిని బొత్తిగా నశింపచేయలేదు అయితే ఇక్కడ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు దేవుడి యొక్క గుణగణాలని చూస్తూ ఏమంటున్నారంటే ప్రభావ నువ్వైతే న్యాయను బట్టే తీర్పు తీర్చావు కానీ ఇప్పుడు మమ్మల్ని రక్షించు మా శ్రమని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తారు అయితే ముప్పై ఎనిమిది ఐదవ వచనము చాలా ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు ఉపకారములను మర్చిపోయారు ఇస్రాయల్ ప్రజలు శ్రేష్టమైన ఆశీర్వాదాలను పొందుకొని దేవుణ్ణి సేవింపలేకపోయారు నతను నడతను విడిచిపెట్టలేదు మారు మనసు పొందలేదు ఈరోజు కూడా మన పరిస్థితి అదయ్యే విధంగా ఉంది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావాలి మనకి కానీ దేవుడి కొరకు సమయం కేటాయించలేము దేవుడి పనిని చేయడానికి మనం ముందుకు రాము మన పాపాలని బట్టి మన శత్రువులు మాకు శ్రమలు కలుగుచున్నవి మమ్మల్ని విడిపించమని వాళ్ళు వేడుకున్నారు మనకేదైనా బాధలు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ సీరియస్గా ప్రార్థన చేస్తాం బాధ అయిపోయిందని అంటే అంటే దేవుణ్ణి మర్చిపోతాం అన్ని మనకి ఇష్టం వచ్చినట్లు మాత్రమే చేస్తాం అయితే ప్రియులారా మనం ఈ చాప్టర్ నుండి నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే దేవుని యొక్క గుణగణాలని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి లెసన్ నెంబర్ వన్ లెసన్ నెంబర్ టూ దేవుడు చేసిన మేలుల్ని మనం ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడైనా నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు లెసన్ నెంబర్ త్రీ దేవుడు మనకిచ్చిన రక్షణే ఒక గొప్ప అద్భుతమైన కార్యము మనం రక్షింపబడ్డామంటే అది మన గొప్ప భాగ్యంగా భావించి ఈ లోకానుసారంగా లేని వాటి గురించి సన్ను కొనకుండా ఇచ్చిన రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించాలి లెసన్ నెంబర్ ఫోర్ ఇస్రాయలు వరనే గర్వించి దేవునికి విస్క్ పుట్టించొద్దు లెసన్ నెంబర్ ఫైవ్ దేవుడి కార్యాలని మన పిల్లల పిల్లలకి చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మరలా మనం రేపు పదవ అధ్యాయం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ సో మచ్